అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్. నేను 3వ తరగతి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను సుమతి శతకాలు చెప్పబోతున్నాను. శ్రీరాముని దయచేతున్నారు సకల జనం నవరాయనగా ధారాళమైన నీతులు నోరూర గజోట్ట నుడిగత సుమతి అక్కడికి రాని చుట్టం రొక్కిన వారి మీను వేడుపు మోహరమున దానెక్కిన బారిన గుర్రం గ్రక్కిన రంగవలయు గదరా సుమతి. అడిగిన జీతం బియ్యని మిడిమేల్ము దొరిన కొలిసి మెడుగట్ట కంటెంట్ బడిగుల ఎత్తుడ కట్టుక మడి తున్నుక బతకవచ్చు మహిళ సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్ట జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందారే సుమతి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తుంది ఎట్లా తెప్పులుగా చెరువు నిండు కప్పలు 10,000 చేరు గదరా సుమతి. చీమలు పెట్టిన గుట్టలు పాముల పైన ఇట్టు పాముడు తగ హేమంబు కూడబెట్టిన భూమి పాదు చేరు భూమిలో సుమతి. బలవంతుడు నాకేమని పదలతో నిగ్రహించి పలుకుట మేర బలవంతమైన సర్పం సరి చీమల చేత చిక్కి చావదు సుమతి. కనుక సింహాసనమున శిలకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందనక పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వెర్రా సుమతి. తన కోపము తన హెత్తు తన శాంతికి మనకు రక్ష దయ చుట్టంబ తన సంతోషం సర్గం తన దుఃఖం ఎరక మన్ను సత్యము సుమతి.